హలో ఎక్కడ్రా? భూమి మీదే. ఆహా, నేను అలా ప్లూటో మీదకి ఫిష్ కొట్టడానికి వెళ్ళాం అనుకున్నానులే, మోసుకొని చెప్పు బే. ఎక్కడుంటా? తెలిసిందే కదా ఉదయగాడ్ ఇంటర్నెట్ సెంటర్, ఇక్కడ అన్ని గేమ్స్ ఓపెన్ అవుతాయి. మీ నాన్నకి తెలిస్తే నీ పెంకులు లేచిపోతాయి. ఉద్దస్తమానం పబ్జీ అంటరా బాబు? మీ బాబుకు దొరికితే పబ్జీ కాదురా, మిరపకే బజ్జీలో నమ్మలేస్తాడు, జాగ్రత్త. అందుకే కదా ఇంట్లో కాకుండా ఇంటర్నెట్ సెంటర్ లో పెట్టాం మకం. సరే గానీ ఏంటి మ్యాటర్? రే, ఈరోజు ఆగస్టు 10 అంటరా? అవును, అందుకే కదా వైట్ అండ్ వైట్ వేస్తాం, రింగ్ టోన్ మార్చేసాం. అందుకే మేము కూడా నిన్ను మా ఫ్రెండ్ లిస్ట్ నుంచి తీసేసాంరా. అబ్బా, మళ్ళీ అలిగేసాడు అలకపిత్తులుడు. ఏమైందిరా ఇప్పుడు? ఒరే మతిమరుపుకి మూలాధారం, ఈరోజు కలుద్దాం అనుకున్నాం కదరా అందరం, మర్చిపోయావా? నేను మరీ అంత అలం పేస్ట్ గాని కాదురా, నేను ఆల్రెడీ రెడీ అయ్యి నీ ఫోన్ కోసం చూస్తున్నాను. సరే అయితే మన కమలకి ఫోన్ చేస్తాను, ఆగు. హలో హలో హలో, వచ్చేస్తాను, అక్కడికి వచ్చేస్తాను, పెట్టే. A few moments later. రే కమల ఇంకా రాలేదా? లేదురా ఉండు, ఇంకోసారి ఫోన్ చేస్తాను. ఆగు ఆగు, రే వాడే చేస్తున్నాను. హలో, ఎక్కడరా చచ్చా, త్వరగా రాబే. వచ్చాను వచ్చాను వచ్చాను, 5 నిమిషాలే. వీడు 5 నిమిషాలు అన్నాడంటే ఖచ్చితంగా 1/2 hour. రే డిపి ఎలా ఉందిరా? డిపి ఎలా ఉందంటే బీపీ వచ్చేలాగా నవ్వేంట్రా. రే మచ్చా, నేను వచ్చేసా. పీకినావులెత్తి, లేట్ గా వచ్చింది కాక లెజెండ్ లో బాలకృష్ణ ఎంట్రీలో ఫీల్ అయిపోతున్నాడు. ఓ సీడేసాలు, ఏంట్రా అంత గొప్ప కంగారు? కంగారా? కంగారు కేరఫ్ అడ్రస్ గారు, నువ్వు కంగారు అంటే వింట్రా. రే మీరు ఆగండ్రా, ఎప్పుడు చూసినా పిల్లి ఎలకల్లా పోట్లాడుకోవడం అనేంట్రా, మరేం పని లేదా? రే కడుపులో కుళ్ళు పెట్టుకుని తీగా మాట్లాడడం కన్నా ఇదే బెస్ట్ రా. ఏమంటావు మామా? నువ్వు రైట్ రా మామా. రే నీకు మెసేజ్ పంపే నచ్చిందా? నీకు వచ్చిందా? చైనా యాప్స్ వాడొద్దని ఫ్రెండ్స్ అందరికి మెసేజ్ షేర్ చేస్తున్నాను రా, నీకు వచ్చే ఉంటదే చూసుకో. ఇది ఎందుకు ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులాగా ఎక్కినా నవ్వుతున్నాడు రా? రే చెప్పరా ఎందుకురా నవ్వుతున్నా? ఒరే చదువుకున్నోడికి చదువు లేనోడికి కూడా తేడా లేకుండా తయారయ్యారా. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది, తెలుసా? అవును, అదే అందరికీ తెలుసు, కాకపోతే నేను అప్పుడు పుట్టలేదు. నేను పుట్టలేదు. మీకు బుర్ర లేదురా, పుడితే పాటికి పోయేవారు కానీ చెప్పింది వినండి బే. సరే సరే చెప్పు. నువ్వెందుకు రా రింగ్ టోన్ పెట్టావు? ఓస్ అదా, ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే కదరా, మనకు దేశభక్తి ఉందని అందరికీ తెలియాలి కదరా. మరి డిపి ఎందుకు రాపిక్ పెట్టావు? రే నీకు తెలీదా, మోడీ తాత చెప్పాడు కదరా, పైగా డిపిలోనే కాదు కాలనీలో ఏ మేడ ఖాళీ లేదు, జనాలు కట్టేశాం. ఇంకా వీడు చైనా యాప్స్ వాడొద్దని చైనా ఫోన్ తోనే మెసేజ్ పెడుతున్నాడు, బ్యాన్ చేసిన గేమ్స్ కూడా విపిఎన్ వాడి మరీ ఆడేస్తున్నాడు. ఇది ఎలా ఉందో తెలుసారా? మత్తుకి బానిస అవ్వద్దని చెప్పిన టీచరే కల్లుపాక ముందు పిల్లి మొగ్గలేసినట్టుంది. రే ఎవరో చెప్పారని నిన్నల్లో అన్నం తిన్నామా? తినకపోతే చస్తాం కాబట్టి తిన్నాం. అలాగే ఒక దేమ కొడితే నలిపేస్తాం, ఒక చేమ కొడితే చంపేస్తాం. ఎందుకు? ఎందుకంటే అవి మన నర నరాల్లో స్వతహాగా జీర్ణించుకుని ఉన్న స్వభావం కాబట్టి. దేశభక్తి కూడా అంతేరా, మోడీ తాత చెప్పాడనో మోడర్న్ రింగ్ టోన్ వచ్చిందనో గుర్తుకు రాకూడదురా, అది మన నర నరాల్లో ఉండాలి. సరే మోడీ తాత చెప్పాడు పెట్టావు బాగుంది, అలా చెప్పడానికి గల అంతరార్థం ఏంటో తెలిసారా? అసలు మీకు జెండాకున్న రంగులు దేనికి చేయనాలో తెలిసారా? హే సిల్లీ క్వశ్చన్, నీతికి న్యాయానికి ధర్మానికి. చెప్పేది వినిబే. మరి నీకు తెలుసు కదరా మమ్మల్ని ఎందుకు ఎరగడం. అర్థమైంది కదా, పదండి ఇంక వెళ్దాం. ఓపెన్ రా, బండికి జెండా లేదేంట్రా, దేశభక్తి లేదారా? మాకుంది, అందుకే వాట్సాప్ బీపీ కూడా మార్చేసాం, కావాలంటే చూసుకో. హే పోలీసు ఎవడితేనే పరాచుకోవాలారా, జెండా కట్టిందే బండి కదలదు అంతే. ఏంటి సార్ ఎరాచకం, బండికి జెండాకి సంబంధం ఏంటి సార్? నన్నే ప్రశ్నిస్తారా, బొక్కలో పెట్టి మొక్కలు ఎరగొట్టేస్తాను ఒక్కొక్కడికి. ఇదేనా సార్ స్వాతంత్రం అంటే? ఎన్నో సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అనంతరం అర్ధరాత్రి ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెంది ఉన్న సమయాన మన దేశం పునర్జీవనంతో స్వేచ్ఛగా స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది సార్. ఎన్నో పోరాటాలు, మరెన్నో ప్రాణత్యాగాలు, ఎందరో దేశభక్తులు తమ మతాలు కులాలు జాతులు తేడా లేకుండా అన్నీ మరిచి అనేకమంతా ఏకమై స్వతంత్రమే లక్ష్యంగా పోరాడి సాధించారు సార్. ఇలా ఎదిరిస్తే బెదిరించటాలు, ప్రశ్నిస్తే ప్రాణాలు తీయటాలు కాదు సార్ స్వాతంత్రం అంటే. ఇలా చేస్తే బ్రిటిష్ వాళ్ళకి మనకి తేడా ఏముంది సార్? మారండి సార్, స్వాతంత్రం అంటే ఒకరి కింద బందీలుగా బ్రతకడం కాదు సార్, ఒకరి స్వేచ్ఛకు మరొకరు సహాయం చేస్తూ స్వేచ్ఛగా బ్రతకడమే నిజమైన స్వాతంత్రం సార్. నేటికి 75 సంవత్సరాలు, అందుకే ఆ మహోత్తర స్మృతులు గుర్తు తెచ్చుకోవడానికి ఇలా భారతీయులందరూ డిపిలోనూ మువ్వన్నెల జెండాతో భారతవాణి మురిసిపోవాలని ఆ పెద్ద ఆయన ఆకాంక్ష.
తెలిసింది కదా, దయచేసి చిన్నలు పెద్దలు అని తారతమ్యాలు లేకుండా అందరూ పెద్ద అయిన మాట పాటిద్దాం, దేశభక్తిని చాటుకుందాం. భారతదేశానికి స్వాతంత్రం అందించేందుకు కృషి చేసి తమ జీవితాలను కూడా లెక్క చేయకుండా దేశానికి అర్పించిన మహానుభావులందరికీ ఇవే మా జౌహర్లు. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వద్దామనుకుంటున్నాం. దానికి మీరు చేయాల్సింది ఒక్కటే, మన ఎఫ్త్రిమోజీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎప్పుడు ఇలానే మిమ్మల్ని నవ్విస్తూ మోటివేట్ చేస్తూ మీలో ఒక్కరిగా ఉంటాం. జై హింద్.